नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रस्तुत समाजम लो मन चूसुकुंटे एवरी स्वार्थम वारो चूसुकुंटु एवरी के वारे यमुना तीरंटु वारि योक्क जीवितालु साफीगा सागिस्तू उन्नारु अलागे कुवैट ताजागा मन चूसुकुंटे जहरा नसीम प्रांतंलो उंडे ओक कुवैटी पोरुडि कुमारुडिकि जब्बु चेसिंदि जब्बु चेसिन तर्वात डाक्टर्लु विदेशालालो चिकित्स तीसुकोवालनि चेप्पि सूचिंचडंतो आ योक्क कुवैटी पोरुडु तन योक्क कुमारुनि तीसुकोनि విదేశాలకు వెళ్ళాడు. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆపరేషన్ విజయవంతం కావడంతో అతను తాజాగా కువైట్కు తిరిగి రావడం జరిగింది. కువైట్కు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క వీధిలో ఉన్న కువైటి పోరులు కువైటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇద్దరు ఎవరైతే కువైట్ తండ్రి మరియు కుమారుడికి ఘన స్వాగతం పలికారు అలాగే వారు వచ్చే టయానికి ఆ వీధిలో అంతా విద్యుత్ దీపాలతో అయితే వెలిగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో పక్కింట్లో ఏం జరుగుతుందో సొంత అన్నదమ్ముడు ఏం చేస్తూ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న సమాజంలో ఒక కువైటి పోరుడి సమస్య తెలుసుకొని అండగా నిలవడం జరిగింది. అలాగే ఇటువంటి పరిస్థితులు మనం చూసుకుంటే ఇండియాలో ముఖ్యంగా పల్లెల్లో అయితే చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్న చాలా మంది అండగా నిలబడతారు. అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఇప్పుడిప్పుడే మానవతా విలువల గురించి తెలుసుకుంటూ ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నట్లు కొన్ని నివేదికలు కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇదే గాని జరిగితే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళను గౌరవించడం నేర్చుకుంటే ఆ తర్వాత అన్ని పనులు అదే విధంగా కొనసాగుతాయన్నా అంతర్జాతీయంగా కూడా కువైట్ పేరు కూడా మారిమోగిపోతూ ఉంది. ప్రస్తుతం కువైట్కు ఎవరైనా రావాలంటే ప్రవాసులు జంగుతూ ఉన్నారు, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి పోవాలంటే కువైట్ పోరుల ఆలోచనలో మరియు ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉంది. నసీం ప్రాంతంలో జరిగిన ఈ యొక్క సంఘటన కువైట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.